ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం రోమా రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో చాలాసార్లు మన నడవడికను బట్టి, మన క్రియలను బట్టి, మనం చేసే ప్రతి పనులను బట్టి మనము చాలాసార్లు సాతాను పైన విజయాన్ని కలిగి ఉండలేకపోతాం. ఎందుకంటే సాతాను పైన విజయం అనేది ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ సాతాను పైన విజయం కావాలంటే, సాతాను శీఘ్రంగా చితక తొక్కాలంటే పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు సాతాన్ని ఎదిరించగలము. పరిశుద్ధత లేకుండా సాతాన్ని మనం ఎదిరించలేము, సాతాన్ని శీఘ్రంగా చితక తొక్కలేము. ఎందుకంటే మనలో పరిశుద్ధత లేకుండా మనము జీవిస్తే సాతాన్ని ఏ రీతిగా మనము అణగదొక్కగలం, చితక తొక్కగలం? ప్రియా సహోదరి సహోదరి, ఈనాటి క్రైస్తవులు అనేక మంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధత ఉండలేదు. పరిశుద్ధత ఉండకుండా వాళ్ళు సాతాన్ని శీఘ్రంగా చితక తొక్కాలని ఆలోచన చేస్తున్నారు. అది ఎంత అవివేకం సహోదరి సహోదరుడా! మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాడంటే దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు. అధికారం కావాలని ఆశపడతాము. ఆ అధికారం కలిగి ఉండాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సాతాన్ని శీఘ్రంగా చితక తొక్కగలుగుతాం. సమాధానకర్తయగు దేవుడు మనకి ఆయన అధికారాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో పరిశుద్ధత ఉండకపోవటం వల్ల ఆ యొక్క అధికారాన్ని పొందుకోలేకపోతున్నాం. ప్రియా సహోదరి సహోదరు, ఇంతవరకు నీలో పరిశుద్ధత లేదేమో, ఈరోజు నుంచైనా పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీకు దేవుడు ఆ యొక్క అట్టి అధికారాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం ప్రభు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.